నమస్తే అండి, నా పేరు డాక్టర్ వంశీ చలసాని. నేను కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ మణిపాల్ హాస్పిటల్స్ విజయవాడ. న్యూరాలజీ ఓపీడీలో వన్ ఆఫ్ ది మోస్ట్ కామన్ ప్రాబ్లమ్ పేషెంట్స్ వచ్చేది మైగ్రేన్ హెడ్ఏక్. సో ఇవాళ మైగ్రేన్ హెడ్ఏక్ ఒక లక్షణాలు ఎలా ఉంటాయి, దానికి వచ్చే ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ ఏంటి, దాన్ని మనం ఎలా ట్రీట్ చేస్తామని చూపించి మాట్లాడబోతున్నాం. సో మైగ్రేన్ హెడ్ఏక్ అంటే తెలుగులో దాన్ని పార్శ్వపు తలనొప్పి కూడా అంటూ ఉంటారు. మైగ్రేన్ తలనొప్పి యొక్క మెయిన్ లక్షణాలు వచ్చేసరికి ఒక సైడ్ తలనొప్పి 80% మందిలో ఉంటుంది, 20% మందిలో తలనొప్పి రెండు పక్కల కూడా ఉండొచ్చు. తలలో ఏదో నాడి కొట్టుకున్నట్టు కొట్టుకోవడం, తలనొప్పి 4 గంటల నుంచి 2-3 రోజుల వరకు ఎక్స్టెండ్ అవ్వటం, తలనొప్పితో పాటు వాళ్ళకి లైట్ చూసినా లేకపోతే సౌండ్స్ విన్నా చిరాకుగా ఉండటం, ఏదైనా డార్క్ రూమ్లోకి వెళ్ళి పడుకోవాలనిపించడం, తలనొప్పి వచ్చినప్పుడు కడుపులో వికారంగా ఉండటం కానీ వాంతులు రావడం కానీ ఇవన్నీ ఉంటే ఈ మైగ్రేన్ యొక్క మెయిన్ లక్షణాలు. మైగ్రేన్ తలనొప్పితో పాటు వేళ్ళలో ఆరా అనే సిమ్టమ్ కూడా రావచ్చు. ఆరా సిమ్టమ్స్ వచ్చేసరికి కళ్ళ ముందు మెరుపుల్లాగా రావటం కానీ, కళ్ళ ముందు ఫ్లాషెస్ ఆఫ్ లైట్ కానీ, చేతుల్లో తిమ్మిర్లు ఎక్కడం కానీ సిమ్టమ్స్ ఉంటే దాన్ని ఆరా సిమ్టమ్స్గా అది ఒక మైగ్రేన్ ఒక లక్షణంగా తీసుకుంటాం అన్నమాట. మైగ్రేన్కి హెడ్ఏక్ రావడానికి మెయిన్ ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ వచ్చేసరికి చాలామందికి ఇప్పుడు ఈ మధ్యన మానసిక ఒత్తిడి ఆందోళన చెందడం వలన ఒక మెయిన్ ట్రిగరింగ్ ఫ్యాక్టర్. అలాగే నిద్రలేమి, సరిగ్గా నిద్ర టైంకి పడుకోకపోయినా, ఓకే మినిమం 8 అవర్స్ పర్ డే పడుకోకపోయినా, అయితే టైంకి ఫుడ్ తినకపోయినా, కొంతమంది ఫాస్టింగ్ ఉంటారు, వాళ్ళు దూర ప్రయాణాలు చేసినా, ఇవన్నీ చేసినప్పుడు ఏంటంటే ఇవన్నీ వన్ ఆఫ్ ది కామన్ ట్రిగర్స్ ఫర్ మైగ్రేన్ హెడ్ఏక్ అనమాట. అదేలాగే కొంతమందికి కొన్ని ఫుడ్ ఐటమ్స్ వలన కూడా ఈ మైగ్రేన్ హెడ్ఏక్ ట్రిగర్ అవచ్చు. ఎక్కువగా ఈ చైనీస్ వంటకాలు కానీ, బర్గర్స్, పిజ్జాస్, ఈ జంక్ ఫుడ్, లేకపోతే ఎక్సెసివ్ చాక్లెట్స్ తీసుకున్నా, ఎక్సెసివ్ కెఫీన్ కన్సంప్షన్ ఉన్నా ఈ మైగ్రేన్ హెడ్ఏక్ అనేది ట్రిగర్ అవుతూ ఉంటుందన్నమాట. సో మైగ్రేన్ హెడ్ఏక్ ట్రీట్మెంట్ పార్ట్ వచ్చేసరికి బేసిక్గా 2 రకాల ట్రీట్మెంట్ మెథడ్స్ ఉంటుంది. ఒకటి ఏంటంటే హెడ్ఏక్ వచ్చినప్పుడు, తలనొప్పి వచ్చినప్పుడు మనం పెయిన్ మెడిసిన్ వేసుకొని ఆ తలనొప్పి యొక్క తీవ్రతను తగ్గించడానికి. రెండవది వచ్చేసరికి పెయిన్ మెడిసిన్స్ హెడ్ఏక్ అనేది ఆ ఫ్రీక్వెన్సీని తగ్గించడానికి మనం మెడిసిన్స్ వాడుకోవాల్సి వస్తుంది అన్నమాట. ఈ 2 రకాల్లో ఒకటి పెయిన్ మెడిసిన్ తలనొప్పి ఉన్నప్పుడు వాడడానికి, ఇంకొకటి మెడిసిన్ వచ్చేసరికి అది తలనొప్పి యొక్క ఫ్రీక్వెన్సీ తగ్గించడానికి డైలీ వాడాల్సి వస్తుంది. ఆ డైలీ వాడే మెడిసిన్స్ వచ్చేసరికి 80% మందికి 3 నెలల నుంచి 6 నెలల వరకు వాడాల్సి వస్తుంది, 20% మందిల వరకు ఆ మెడిసిన్స్ అనేది కోర్సు 8 నెలల నుంచి సంవత్సరం వరకు ఆ తలనొప్పి తీవ్రతను బట్టి వాడుకోవాల్సి వస్తుంది అన్నమాట. సో ఈ మైగ్రేన్ తలనొప్పి మెయిన్గా నివారించడానికి ఫస్ట్ స్టెప్ వచ్చేసరికి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అనమాట. సో అందరూ చేయాల్సింది ఏంటంటే, వన్స్ మరి మైగ్రేన్ హెడ్ఏక్ అని నిర్ధారణకు వచ్చాక, బేసిక్గా మైగ్రేన్ హెడ్ఏక్ అని నిర్ధారించేది బేసిక్గా పేషెంట్ చెప్పే లక్షణాలను బట్టి మనం నిర్ధారిస్తాం అనమాట. సో ఫస్ట్ టైం పేషెంట్ హెడ్ఏక్ వచ్చినప్పుడు వాళ్ళ లక్షణాలు బట్టి మైగ్రేన్ హెడ్ఏక్ అనుకున్నప్పుడు ఒక సిటీ స్కాన్ కానీ ఎంఆర్ఐ కానీ తీసుకొని వేరే కారణాల వలన హెడ్ఏక్ లేదని మనం నిర్ధారించాక మైగ్రేన్ ఒక మెడిసిన్స్ మనం రెగ్యులర్గా వాడాల్సి వస్తుంది. ఇందాక చెప్పినట్టు మెడిసిన్ కోర్సెస్ 3 నెలల నుంచి 6 నెలలకి వరకు వాడాల్సి వస్తుంది. పేషెంట్కి వచ్చే తీవ్రతని మనం ఈ మెడిసిన్స్ వలన తగ్గించుకోవచ్చు. అంతకంటే ముందు వాళ్ళు చేయాల్సింది ఏంటంటే, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ మైగ్రేన్ ట్రీట్మెంట్ అనమాట. సో వాళ్ళు చేయాల్సింది ఏంటంటే టైంకి పడుకోవాలి, మినిమమ్ 7 to 8 hours per day పడుకోవాల్సి వస్తుంది. మీల్స్ అనేది రెగ్యులర్గా మీల్స్ తీసుకోవాల్సి ఉంటుంది, స్కిప్ చేయకుండా. సో వాటర్ బాగా తీసుకుంటూ ఉండాలి డిహైడ్రేట్ అవ్వకుండా పర్ డే, అలాంగ్ విత్ రెగ్యులర్ ఎక్సర్సైజ్ అనేది ఫాలో చేసుకుని లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అలాంగ్ విత్ స్ట్రెస్ లెవెల్స్ అనేది కంట్రోల్లో పెట్టుకుంటే మైగ్రేన్ హెడ్ఏక్ అనేది చాలా వరకు మనం తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. మైగ్రేన్ లక్షణాలు అనిపించినప్పుడు ఇందాక చెప్పినట్టు తలనొప్పితో పాటు వికారంగా ఉన్నా, లేకపోతే తలలో నాడి కొట్టినట్టున్నా, తలనొప్పితో పాటు వాళ్ళకి లైట్ చూసినా సౌండ్ విన్నా చిరాగ్గా ఉన్నా, ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు దాన్ని మనం న్యూరాలజిస్ట్ని కలిసి అది మైగ్రేన్ అని చెప్పి నిర్ధారించుకున్న తర్వాత రెగ్యులర్గా ఇందాక చెప్పినట్టు లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ మెడిసిన్స్ వాడుకుంటే మైగ్రేన్ యొక్క తీవ్రతను మనం చాలా వరకు తగ్గించుకోవచ్చు. థ్యాంక్ యూ.